బాగుంది ఎందుకంటే 5 సంవత్సరాలు బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చాను 2018 నుంచి 2022 దాకా ఇచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం వచ్చి ఇంకా టాప్ 4 దాకా ఉన్నానంటే అందుకంటే ఒక అదృష్టం ఏముంటుంది విన్నర్ సాటిస్ఫైడ్ అండి ఎట్లా ఉంటుంది విన్నర్ కాకపోతే ఎవరికైనా ఆ ఇదైతే ఉంటుంది నాకు ఉంది ఆ బాధ ఉంటుంది ఎవరికైనా ఉండదు ఉండకుండా ఉండదు నేను ఎలా రెస్పెక్ట్ చేస్తా అంటే రిఫ్యూజ్ ఇస్తూ నేను ఎప్పుడూ అయితే డిజర్వ్డ్ పర్సన్ అంటే నా ఉద్దేశం ఎలా అంటే జనాలు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళు గెలవాలనుకుంటారు సో నాకు తక్కువ ఓట్లు పడ్డాయి నేను వచ్చేసాను అనుకుంటున్నా కాబట్టి గెలిచిన వ్యక్తికి ఎక్కువ ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళే డిజర్వ్డ్ మనం ఏం చేయలేము దాన్ని ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు డిజర్వ్డ్ నేను బయట రివ్యూస్లో చెప్పేది అది అది సాటిస్ఫై అవ్వకుండా ఇంకేం చేయగలను హ్యాపీ నా జర్నీకి నాకు ఎందుకంటే నాకు తెలిసి మీరు అందరూ కూడా చూసుంటారు నాకు ఫిజికల్ స్ట్రెంత్కి నేను ఉండేది నా బాడీకి నేను పెరిగిన వాతావరణానికి నేను ఎంత ఆడగలను అంత ఆడను నేను ఇంకంతే అందుకుంచి ఆడలేను అంటే అన్న కామన్ మ్యాన్ కేటగిరీలో మిమ్మల్ని తీసుకున్నారు కదా సో చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ బయట అట్ ప్రెజెంట్ సో వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు ఇన్స్పిరేషన్ అనేం కాదు నేను దేంట్లో ఇన్స్పిరేషన్ నేను ఫీల్ అవుతున్నాను అంటే నేను ఒకప్పుడు బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్న ఎక్కడ నాకు కనీసం మరీ తిన్నానికి కూడా లేదనే అంత కాదు కానీ జాబ్ లేదు 28-29 ఏళ్ళు ఉండే నాకు అప్పుడు పక్కగా 56-57 కేజీలు ఉండేవాడిని పెళ్లి లేదు ఏమి లేదు నాకు అవుతుంది అనే సిచ్యువేషన్ లో లేని పొజిషన్ లో ఉన్నవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చారంటే లైఫ్ ఎక్కడ ఆగిపోతుంది నువ్వు కష్టపడి నువ్వు ఏదో చేస్తా ఉంటే నీకు ఇష్టమైంది నీకు స్టార్ట్ చేసి బిగ్ బాస్ రివ్యూస్ దాన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చుకోవచ్చు ఎప్పటికీ అనుకోరు 2018లో తమాస్ గా బిగ్ బాస్ రివ్యూస్ చేసి దాన్నే ఒక వృత్తిలో చూసుకుని ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతుంది మీ అందరి ముందు నిలబడ్డానంటే ఎక్కడ ఆగిపోదు నేను చూసినప్పుడు ఎట్లా అనిపించింది తెలుసా నాకు పెళ్ళే కాదు మా చెల్లెలు మా నాన్న మా చెల్లెలు పెన్షన్తో ముగ్గురు బతుకుతున్న రోజు నుంచి ఈరోజు మీ అందరి ముందు నిలబడదాకా వచ్చానంటే ఎక్కడ ఆగిపోదు నువ్వు కష్టపడితే నువ్వు ఏదో సక్సెస్ అవుతావు అనేది నన్ను చూసి ఒక 10 మందికైనా అర్థమవుతామని అనుకుంటున్నా అదొక్క దాంట్లో ఇన్స్పిరేషన్ అందుకని అంత అంటే ఇప్పుడు మీరు హౌస్ లో మీరు చాలా రివ్యూ ఇస్తారు హౌస్ లో చాలా మందికి అవసరం లేని వాళ్ళందరూ ఉన్నారు చాలా మందికి అసలు చెప్తారు అది ఎలా ఉంటుందంటే సింపుల్ అన్న నన్ను అందరూ కంటెస్టెంట్ లాగా చూసుకుంటే నన్ను తప్పు పట్టరు ఏమవుతుందంటే 21 మందిలో నేను రివ్యూ అని అయిపోయినప్పుడు మిగతా వ్యక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఎన్నెళ్ళాడు అనుకో అక్కడ లోపలికి అన్న ఏమన్నా వాడు ఏంద్ర బాగా ఆడట్లేదు అన్న అనుకో అతను ఒపీనియన్ అనుకుంటారు ఆట ఆడుతున్నారు అంటారు నేను రివ్యూ అని వెళ్ళినప్పుడు ఇతను ఏది బాగా ఆడట్లేదు అంటే వీడు అక్కడికి వెళ్ళి రివ్యూ ఇస్తున్నాను అంటారు నేను రివ్యూస్ ఇవ్వట్లా నేను అందరిలాగే ఆడుతున్నాను నా ఆటని నన్ను రివ్యూ 5 సంవత్సరాలు చూసి జనాలకి నేను ఏం చేసినా రివ్యూస్ ఇస్తున్నాను అంటారు కానీ అందరు చేసింది నేను చేసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి వ్యక్తి ఆడు బాగా లేడు వీడు బాగా లేదు అంటారు నేను అదే అనుంటాను కానీ నన్ను రివ్యూ వరకు చూసారు అండి కండిషన్ చూడాల కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు తప్పులు సహజం అందరు తప్పులు చేస్తారు సెకండ్ థింగ్ ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను ఇక్కడ వరకు వచ్చాను అని చెప్పి సో వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ తో మీరు సాటిస్ఫైడ్ అనా నేను డబ్బుల కోసం చూడను అది ఎక్స్పీరియన్స్ డబ్బుల కోసం చూడరు కానీ సాటిస్ఫైడ్ ఆ నాకు డబ్బుల కోసం చూడను అసలు ఫ్రీగా అయినా కూడా సాటిస్ఫైడ్ అని అసలు డబ్బుల విషయం అసలు అసలు సరే ఫ్రీగా అయినా సాటిస్ఫైడ్ ఇచ్చిన దానికి ఇప్పుడు సాటిస్ఫైడ్ అనా సింపుల్ సాటిస్ఫైడ్ అసలు అసలు డబ్బులు లేకపోయినా వెళ్తారు ఎందుకంటే రాజు ఏ రాజు రాజు ఇంకా ఎవరైనా మీరేం నేర్చుకున్నారు నేనేం నేర్చుకున్నాను అంటే 2000 అంటే నా జీవితం మొత్తం మీద నాకు ఉన్నది ఏంటంటే నేను చూడడానికి బాగోలేనేమో నాకు సిగ్గేమో సన్నంగా ఉన్నాను ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు ఎప్పుడు ఉండదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందంటే ఇక్కడ నేను నేర్చుకున్నది నాకు ధైర్యం వచ్చింది ఎక్కడంటే ఏమీ లేని స్థాయి నుంచి మొదలుపెట్టిన నేను నాకు బిగ్ బాస్ అవకాశం లేదు నాలో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ వస్తుంది నీకు ఏం లేదని అనుకున్నోడికి బిగ్ బాస్ అవకాశం వస్తే నా దగ్గర ఏదో విషయం ఉంది అని నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో నా జీవితం మొత్తాన్ని నేను మార్చుకోగలను ఏమీ లేని స్థాయి నుంచి పెళ్లి చేసుకున్నా పాప వచ్చింది ఆ తర్వాత సెటిల్ అయ్యాను హ్యాపీగా ఉంది లైఫ్ ఆ స్థాయికి వచ్చాను బిగ్ బాస్ అవకాశం వస్తే నన్ను నేను నా లైఫ్నే మార్చుకోగలిగా ఫీచర్స్ అందము సన్నబడ్డం ఇవన్నీ మనం మార్చుకోగలిగే కాదు ఇవన్నీ మార్చుకున్నప్పుడు ఇక ఇవన్నీ ఏంటి అని నా కాన్ఫిడెన్స్ వచ్చింది అవకాశం వచ్చిన తర్వాత ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నా నాకు సిగ్గు ఉండేది మీ అందరి ముందు మాట్లాడితే ఆ ఒకటైతే ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు ఇబ్బంది పడుతుందా నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది సిగ్గు వదిలేశాను ఇన్ఫీరియారిటీ అవసరం లేదు ఒకరిని చూసి ఏం భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేస్తేనే భయపడాలని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు కాన్ఫిడెన్స్ సిగ్గు అన్ని తగ్గింది సిగ్గు తగ్గింది అందరితో బాగా అందరు ఈక్వల్ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంది అందరితో బాగుంది ప్రతిసారి ఏంటంటే ఆ జర్నీ మనం చూసే వాళ్ళకి అనిపిస్తుంది కానీ వెళ్ళి వాళ్ళ గొడవలు అని అక్కడ అందరూ బాగానే లాస్ట్ కుస్తీ కలిసిపోయి 21 కంటెస్టెంట్స్ వెళ్ళారు కదా 21 కంటెస్టెంట్స్ లో ద బెస్ట్ గేమర్ ఎవరు అనుకుంటారు బెస్ట్ గేమర్ అంటే ఎవరికి వాళ్ళు నేనే అనుకుంటాం కదా సో నేను కాకుండా చెప్తాను మీరు కాకుండా ఎందుకంటే నాకు నేను ఎందుకు అనుకుంటున్నా అంటే ఏ రోజు కూడా ఆదిరెడ్డి గెలవాలి ఈ టాస్క్ ఎలాగైనా గెలవాలని ఆడలేదు నేను స్ట్రైట్ గా ఆడదాం చాలా జాగ్రత్తగా ఆడతాను అమ్మాయిలకు దెబ్బ తగలకుండా నాకు దెబ్బ తగలకుండా ఇంకొకరు దెబ్బ తగలకుండా అలా ఆడి గెలిస్తే గెలుస్తాను నా ఎఫర్ట్స్ అయితే ఇస్తా ఉంటాను అంత జాగ్రత్తగా ఆడి చాలా టాస్క్లు గెలిచి ఇక్కడ దాకా వచ్చాను నాకు నేను బెస్ట్ అనుకుంటా నా నేను కాకుండా టాస్క్ల విషయంలో రేవంత్
ప్రాణం పెట్టి ఆడేవాడు, కసిగి ఆడేవాడు, టాస్క్ ఓడిపోతే బాధపడేవాడు, అంత కసిగి ఆడేవాడు. మనోడు ఆ గమిత ఎపిసోడ్ చాలా సేపు జరిగింది కదా అది. సార్ నేను చాలా నీట్ గా డిఫెండ్ చేశానని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా మనసాక్షికి నాది ఎలాంటిది అంటేనా, నాకు సాయి లేదు, అదేం ఫీల్ అవ్వను. నా మనసాక్షికి నేను నా తప్పు లేదు అంటే సాధ్యమైన దూరం మాట్లాడుతున్నాను. ఒకసారి టాప్ ఫైవ్ వెళ్ళారంటే అందరూ వర్తే వర్తంటే ఏం లేదు, జనాలు ఓట్లు వేస్తే వర్తంగా. ఎందుకు వేశారంటే మనకు తెలియదు, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నచ్చుతారు. ఎందుకు నచ్చారో మనం వెళ్ళి ఇంటికి అడగలేము. ఓట్లు పడ్డాయి అంటే డిజర్వ్. సెకండ్ థింగ్ లాస్ట్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున గారు, దాని మీద మీ రియాక్షన్? అదేమో వాళ్ళ వాళ్ళ డెసిషన్, మనం దానికి ఏం రియాక్ట్ అవుతాం. నేను షాక్ అయ్యా, ఏంటి ఇంత హైలైట్ చేశారు, ఇండియాలో ఎప్పుడు జరగలేదు అన్నారు. ఒకసారి జరిగిన దాని మీద ఏం రియాక్ట్ అవుతాం? అదే ఓట్లు ఎక్కువ ఉన్నా చూస్ చేసుకోవడం అది మనకు తెలియదు. మనం ఎక్కువ ఉన్నా అని మన అజంప్షన్ లోకి వెళ్ళాల్సింది, కానీ టీం అయితే నేను చూసింది దాని ప్రకారం యాజ్ పర్ ఓట్స్ జరుగుతాయి. అండ్ వాట్ అబౌట్ శ్రీహాన్? శ్రీహాన్ చాలా నైస్ గే, చాలా నైస్ గే. ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్ నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ నేను ఏదైతే ఉన్నాయో అవన్నీ హౌస్ లో ఉన్నప్పుడు నామినేషన్ లో ఎయిట్లో అట్లా చెప్పేస్తున్నా. పాజిటివ్స్ ఏంటంటే కసిగా ఆడతాడు అతను కూడా, బాడీ తక్కువ ఉన్నా రేవంతో కంపేర్ చేస్తే బాగా ఆడతాడు, టూ మచ్ ఎంటర్టైనర్. ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. అక్కడ నెగిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి. రిమైనింగ్ ఫీమేల్ కంటెస్టెంట్స్ లో మీకు బాగా ఇష్టపడిన ఫీమేల్ కంటెస్టెంట్స్ లో గీతు, ఫైమ, కీర్తి బాగా ఆడింది. కీర్తి ఎక్కువ రోజులు ఉండింది, బాగా ఆడింది. ఫైమ, గీతు అంటే నాకు బాగా ఇష్టం. తర్వాత ఈ సీజన్ లో అన్ని ఫెయిర్ ఎలిమినేషన్స్ జరిగినాయి అని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. ఫెయిర్ ఎలిమినేషన్ అంటే అన్నా ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా బిగ్ బాస్ లో నాకు తెలిసినంత నేను రివ్యూ చేసినంత వరకు ఫేక్ ఎలిమినేషన్ జరగవు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫేక్ అనిపిస్తుంది, మనం ఓట్లు లేకుండా ఆగిపోతాం, తక్కువ ఓట్లు వస్తే వెళ్ళిపోతారు. కానీ ఓట్లు వేసిన వాళ్ళు ఓట్ల ప్రకారం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఓట్లు తక్కువ పడతాయి, మనకేం బాగా ఆడని అనిపిస్తుంది. ఓకే, ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ సీజన్ 6. బిగ్ బాస్ సీజన్ 6 నా పర్సనల్ గా చెప్తాను, 5 సంవత్సరాలు రివ్యూస్ తర్వాత నాకు ఇంకొక హైప్ వచ్చింది. ఇంకొక హైక్ అంటే కొంచెం నా కెరీర్ ఇంకొంచెం బాగుంటుంది. కెరీర్ అంటే ఏం లేదు, మీకు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఆర్టిస్టులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే తర్వాత ప్రొఫెషన్ వేరే ఆర్టిస్టులు అయిపోతారు. నా దగ్గర అంటే బిగ్ బాస్ వెళ్ళాను, మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ అంత మించి నా ప్రొఫెషన్ మార్చేది. కానీ ఏం ప్లస్ అనుకుంటున్నాను, ప్లస్ మైనస్ ఎందుకు వద్ది? బిగ్ బాస్ ఒక దేని మీద బతుకుతున్నాం, దాంట్లో ఇంకొంచెం పొజిషన్ వెళ్తే ఒక మేనేజర్ గా ఉన్నాడు, సీఈఓ అయితే ఎట్లా ఉంటుంది? అంటే బిగ్ బాస్ రివ్యూవర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యానంటే టాప్ ఫైవ్ వచ్చానంటే ఇంకంటే ఏం కావాలి? గీతు వల్ల నాకు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాకు అమ్మాయితో మాత్రం బాగా సిగ్గు, చాలా సిగ్గు, భయంకరంగా ఇబ్బంది పడిపోతారు. అలాంటిది గీతు ఫైమ మెయిన్ గీతు వల్ల నాకున్న సిగ్గు కానీ అంటే మాట్లాడడం వల్ల ఇప్పుడు మనకి ఎట్లా అవతల వాళ్ళు బాగా మనకి బాగా మాట్లాడుతుంటే మనకున్న సిగ్గుపోద్ది. అలా సిగ్గు తగ్గిపోవడం కానీ ఆ అమ్మాయి ట్రాన్స్పరెంట్ గా ఉండడం, జెన్యున్ ఉండడం, ఆ ఫ్రెండ్షిప్ చాలా జెన్యున్ ఉంది. అది ఆల్రెడీ అక్కడ చెప్పాను, అభిప్రాయం ఏముంది, దెబ్బకూడదు, దెబ్బాడు అన్ఫార్చునేట్, మళ్ళీ సారీ చెప్పాడు. పాప వెయిట్ చేస్తున్నాను, మీకు ఏమన్నా అనిపిస్తే అడగండి, నాకు అనిపించింది చెప్తాను. టాప్ ఫైవ్ లో ఉన్నాను కదా, వాళ్ళ గురించి టాప్ ఫైవ్ లో ఉన్నాను కదా, ఉన్న వాళ్ళ గురించా అందరూ డిజర్వ్ అవడం, అందరు కష్టపడి ఆడారన్న. అక్కడ ఏంటంటే మనకి చూసే బయట చూసే వాళ్ళకి అందరికి తప్పులుగా అట్లా వెళ్ళి కనపడుతుంది, కానీ అక్కడ అందరూ కష్టపడే వాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది వెరీ టఫ్ చెప్పి బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు చూసినందుకు లోపలికి వెళ్ళిన తర్వాత చాలా టఫ్ టఫ్. మనం రివ్యూస్ ఇచ్చేటప్పుడు నేను ఏమనే ఉంటే ఎందుకు అతను డల్ గా ఉన్నాడు, ఇవన్నీ ఉంటాయి. అక్కడ చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి డల్ గా ఉండడానికి, చాలా రీజన్స్ ఉంటాయి, అవన్నీ నాకు అర్థమైంది. నేను రివ్యూస్ ఇవ్వడానికి కూడా నాకు క్లారిటీ వచ్చింది. సో ఈసారి రివ్యూస్ ఇచ్చినప్పుడు ఆ రోజు అది జరిగి ఉంటుంది, నాకు అలాంటిదే, నేనున్నప్పుడు నా కంటెస్టెంట్ కూడా అలా సఫర్ అయ్యారు, అది నాకు క్లారిటీ వచ్చింది. బయట నుండి చూసేదానికి లోపల నుండి ఆడేదానికి చాలా టఫ్. బయట మా నోటికి వచ్చింది చెప్పడం వేరు, అక్కడికి వెళ్ళి సర్వైవ్ అయ్యి టాప్ ఫైవ్ దాకా. చాలా హ్యాపీ బ్రో, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతానే ఉండింది ఒక 5 సంవత్సరాల క్రితం. అలాంటి ఫ్యామిలీ నేనున్న బిగ్ బాస్ హౌస్ లోకి, నాకు ఇష్టమైన బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి రావడం, మా బాబా బర్త్డే అక్కడ జరగడం, మా నాన్న స్టేజ్ మించి చూడడం, మా చెల్లెలు స్టేజ్ మీద, మా ఇంట్లో ఉండదు 5 మంది, బ్రో 5 మంది బిగ్ బాస్ హౌస్ లో కనిపించాం. ఇంకా అందుకంటే ఒక మంచి హ్యాపీ ఏముంటుంది, టూ మచ్ హ్యాపీ. బయట విన్నర్ నేను, అది పొజిషన్ గురించి ఎప్పుడు సఫర్ అవ్వలేదు బ్రో. అది ఏం కాదు, జనాలు నేను అక్కడ స్టాఫ్ కానీ ఇక్కడ జనాలు కానీ అందరూ ఆడింది ఆదిరెడ్డి బాగా ఆడాడు, అది ఉంటే చాలు, అంతకుంచి ఆడాడు, బయటగా ఆడాడు,
ఎవరిని ఇంజురీ చేయాలి కానీ నాకు ఇంజురీస్ అయ్యి ప్రాణాలు పోయేటట్టు ఆడాలని అట్లా అనుకోను. సాధ్యమైనంత వరకు బాగా ఆడాలనుకున్నా, జెన్యున్ ఆడాలనుకున్నా ఆడాను. నాకు ఎప్పుడైనా తప్పనిపిస్తే అడిగాను, అది నేను రైట్ అవ్వచ్చు రాంగ్ వచ్చి తెలియదు. ఆ టైంలో నా మనసుకి నా బ్రెయిన్ ఎలా పనిచేస్తూ ఆ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పి రైట్ అనిపిస్తే రైట్ అని చెప్పాను. ప్రతిసారి నేను రైట్ గా అవ్వచ్చు. అన్న ఒక్క నిమిషం 1 to 1 తీసుకుంటా, 5 మినిట్స్ అయిపోతుంది.